లేజర్ వెలుగుల్లో అంబేద్కర్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ నిర్మేత అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది రేపు ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చకచక కొనసాగుతూ ఉన్నాయి ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద లేజర్ షో ఏర్పాటు చేశారు ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది కాగా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పాల్గొననున్నారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతా ఉన్నట్టుగా తెలుసావునే ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సన్నాహాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి హుస్సేన్ సాగర్ ఒడ్డున సమీపం లోపల ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ మొత్తంగా సోషల్ మీడియా లోపల చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది మొత్తంగా ఒక ఇది ఒక గొప్ప కార్యంగా ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే దీని వెనుక కూడా అంటే దళితవాదం అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చే ఎన్నికల లోపల దళితులకు మూడెకరాల భూమి కానీ దళిత సీఎం అనేటువంటి ఈ అంశాలను కొంత పక్కన నెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ అంబేద్కర్ మనవడు రానున్నట్టుగా ఒక వార్త అయితే ఉంది ఇక బీజేపీలోకి ఏలేటి తరుణ్ చుక్తో మహేశ్వరరెడ్డి భేటీ కాంగ్రెస్కు రాజీనామా కాంగ్రెస్ కీలక నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు చెప్పేశారు ఏదైతే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలకు పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాల లోపల పాల్పంచుకుంటున్నాడని చెప్పేసి నిన్న షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యం లోపల ఏలేటి మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి పైన బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఆయన పార్టీ బీజేపీ పార్టీ లోపల చేరడం అయిపోయింది దాదాపుగా కంప్లీట్ అయిపోయింది తరుణ్ చుక్ తోటి ఈరోజు భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లోపల చేరిపోవడం జరిగిపోయింది అయితే ఈ లేఖను ఆయన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా పంపించడం జరిగింది ఇది బీజేపీలో ఏలటి చేరిపోవడం కన్ఫర్మ్ అయిపోయింది జాయినింగ్ పైన బండి సంజయ్తో చేసినటువంటి చర్చలు ఎట్టకేలకు సఫలం అవ్వడం జరిగింది తరుణ్ చుక్ తోటి బండి సంజయ్ సమావేశం తర్వాత ఏలటిని చుక్ నివాసానికి తీసుకెళ్లడం జరిగింది మధ్యాహ్నం జేపీ నడ్డా తోటి మహేశ్వరరెడ్డి సమావేశం కానున్నారు ఆయనతోటి చర్చల తర్వాత ఏలేటి మహేశ్వరరెడ్డి కాషాయ కండువా కప్పుకోనే అవకాశం అయితే ఉంది అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట సభ నిర్వహించి తన అనుచర గణాన్ని కూడా బీజేపీలోకి ఆహ్వానించనున్నట్టుగా ఏలేటి మహేశ్వరరెడ్డి వర్గం చెప్తా ఉన్నది మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ పార్టీ లోపల జాయిన్ అయిపోవడం జరిగింది